ఆదిలాబాద్ లో కాల్పుల కలకలంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో పటిష్ట శాంతి భద్రతలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే భూ వివాదాలు వ్యక్తిగత కక్షలతో బెదిరిస్తున్న వారి జాబితాలను పోలీసులు సిద్ధం చేశారు. అవసరమైతే ఆయుధాలు లైసెన్స్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కాల్పులు చేసిన ఎంఐఎం నేత ఫరూక్ వెపన్ లైసెన్స్ ఇప్పటికే రద్దు చేశామన్నారు. ఘటనపై స్పందించిన పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఫరూక్ను తొలగించింది.